బచ్చన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా హరికృష్ణ ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. బచ్చన్నపేటలోని మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 3వ వార్డు బ్యాలెట్ గుర్తు 1 ఎక్కువ ఉన్నందున 3వ వార్డు వాయిదా పడింది. అనంతరం నిన్న జరిగిన 3వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. బచ్చన్నపేటలో 14 వార్డులకు గాను 9 వార్డులు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా నాయకుడు నల్లగొని బాలకిషన్ ఆధ్వర్యంలో చౌరస్తాలో ర్యాలీతో బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. జరుగుతున్న సందర్భంలో 3వ వార్డు ఒక గుర్తు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ రావడంతో 3వ వార్డు వాయిదా వేయడం జరిగింది. ఆ 3వ వార్డు ఎన్నిక నిన్న జరిగి 3వ వార్డు అభ్యర్థిగా మా పార్టీ అభ్యర్థిగా మహాత్మాచార్య అనే అభ్యర్థి 49 ఓట్ల అత్యధిక మెజార్టీతో అధికార పార్టీ మీద గెలవడం జరిగింది. అది ప్రజల విజయము. అదేవిధంగా 21వ తేదీ నాడు కూడా ఏ గల్లీకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ జనాన్ని అడిగినా, ఎవరిని అడిగినా కానీ కత్తెర గుర్తు అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, పేద బడుగు బలహీన వర్గాల ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి అభ్యర్థి మేము ఆరికే వేసినాం, కత్తెర గుర్తు కొట్టేసినాం. కానీ తీరా చూసేసరికి అధికార దుర్వినియోగంతో మధ్యరాత్రి 10 గంటల రాత్రి కరెంటు తీసేసి దొంగలను చొరబడి బ్యాలెట్ పత్రాలను బయట నుంచి తీసుకొచ్చి నాకు సంబంధించినటువంటి కత్తెర గుర్తు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు బయటికి తీసుకొచ్చి పొడవ గుర్తు ఒక 400-500 ఓట్లను బయట నుంచి తీసుకొచ్చి కప్సాసర్ గుర్తు మీద బయట ముద్ర వేసి తీసుకొచ్చి మా ప్రజలకు అన్యాయంగా చేసి మేము గెలిచినామన్నట్టు ప్రకటించుకున్నారు. దానికి ఇప్పుడు మేము నిన్ననే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎంపీడీఓ గారికి మేము అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ రీకౌంటింగ్ కోసం మళ్ళీ ఒక అప్లికేషన్ ఎంపీడీఓ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. అధికార దుర్వినియోగం మా గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కూడా నిర్మానుష్యంగా సస్యశ్యామలంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈరోజు ఇక్కడ గొడవలు జరిగిన సంఘటనలు జరగలేదు. గ్రామ పంచాయతీ పుట్టినప్పటి నుంచి కావాలని అధికార పార్టీ వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పేద ప్రజల మనోభావాలను దెబ్బతీసుకుంటూ ప్రజలు ఓట్లేసిన ఓట్లను బయట నెట్టేసి మిగతా ఓట్లను తీసుకొచ్చి గెలుపని గెలిపించుకున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకులకు నేను సవాల్ విసురుతున్నా. మీరు అన్నీ ఉన్నప్పటికీ కూడా 21వ తారీఖు నాడు గెలిచిన సర్పంచ్ను అడ్డుపెట్టుకొని కూడా ఆ వార్డులో తిరిగి ప్రచారం చేస్తే మీకు వచ్చిన ఓట్లన్ని 44 ఓట్లు వచ్చినాయి. అంటే అధికారం ఉండి సంక్షేమ కార్యక్రమాలు ఉండి మీరు అధికార పార్టీ అభ్యర్థిని పెట్టి 44 ఓట్లు వేసుకున్న ఘనత మీకే దక్కుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీ మాటలో, మీ అధికారం మీద, మీ మాటల మీద ప్రజలకు నమ్మకం లేదని మీద ఒక నిదర్శనం. అదేవిధంగా మేము నిన్న గెలిచిన అభ్యర్థితో 7 వార్డు సభ్యులను గెలిచాం. 2 వార్డు సభ్యులు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గెలిచి మాకు మద్దతు ఇచ్చారు. మేము ఈరోజు 9 మందితో ఉప సర్పంచ్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము గెలిపించుకోవడం జరిగింది. దీన్ని కూడా అడ్డుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. మా పార్టీ అభ్యర్థులను గెలిచిన అభ్యర్థులను ఎన్నో రకాలుగా నిన్న ఉప సర్పంచ్ చేస్తాం, నిన్న ఉప సర్పంచ్ చేస్తామని ఒక దుకాణం పెట్టుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళు కొనసాగింపు చర్యగా సాగించారు. అయినప్పటికీ కూడా మా వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఏ నమ్మకంతోనైతే గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మేము బొమ్మ చేయం, వాళ్ళ ఆశయాన్ని సాధిస్తాం. వాళ్ళు మా మీద అనేక కోరికలు పెట్టుకొని మాకు ఓట్లేశారు కాబట్టి మేము వాళ్ళ మాట నిలబెడదాము, కాంగ్రెస్ పార్టీ మాట నిలబెడదామనే ఉద్దేశంతో మేము అధిష్టానం నిర్ణయించిన ఒకే అభ్యర్థికి హరికృష్ణ గారికి ఓట్లేసి ఏకగ్రీవంగా 9 మంది ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మీ అందరి